మీ అందరికీ ఈ వీడియోకు స్వాగతం ఇంతకు ముందు వీడియోలో మనం నేర్చుకున్నాం ఒకవేళ ఏదైనా లంబకోణ త్రిభుజం యొక్క కర్ణం మీద త్రిభుజం యొక్క లంబకోణం నుండి లంబాన్ని గీసినట్లయితే తద్వారా ఏర్పడే త్రిభుజాలు అన్నీ పరస్పరం స్వరూపాలవుతాయి ఈరోజు మనం దీని సహాయంతో పైథాగరస్ సిద్ధాంతాన్ని అర్థం చేసుకుందాం క్రిందటి సంవత్సరంలో మీరు నేర్చుకున్న పైథాగరస్ సిద్ధాంతాన్ని చెప్పగలరా సరిగ్గా చెప్పారు పైథాగరస్ సిద్ధాంతం ప్రకారం ఒక లంబకోణ త్రిభుజంలో కర్ణం యొక్క వర్గం మిగిలిన రెండు భుజాల వర్గాల మొత్తానికి సమానంగా ఉంటుంది ఇలా ఎందుకు జరుగుతుందో మీరు చెప్పగలరా రండి దీనిని అర్ధంచేసుకోవడానికి మనం మన లంబకోణ త్రిభుజాలను ఈ విధంగా తిప్పుదాము ఆ తర్వాత లంబకోణం నుండి కర్ణం మీదకు లంబాన్ని గీద్దాము మీరు క్రిందటి వీడియోలో తెలుసుకున్నారు ఒకవేళ ఏదైనా లంబకోణ త్రిభుజం యొక్క లంబకోణం కలిగిన శీర్షం నుండి కర్ణంకు లంబాన్ని గీసినట్లయితే ఈ లంబానికి రెండువైపులా ఏర్పడిన త్రిభుజాలు సంపూర్ణ త్రిభుజానికి సరూపాలు అవుతాయి అంటే పరస్పరం సరూపాలుగా ఉంటాయి సమీకరణం ఒకటి నుండి త్రిభుజం ఏబిసి మరియు త్రిభుజం బీడీసీ పరస్పరం సరూపాలని తెలుసుకోవచ్చు అంటే భుజం బీసీ మరియు భుజం డీసీ అలాగే భుజం సీఏ మరియు భుజం సిబి పరస్పరం అనుపాతంలో ఉంటాయి అడ్డగుణకారం చేశాక మనకు డీసీని ఏసీతో గుణిస్తే అనేది బీసీ యొక్క వర్గమునకు సమానమని తెలుస్తుంది దీనిని మనం నాలుగవ సమీకరణంలో చూడవచ్చు సమీకరణం రెండు సహాయంతో ఏసీ రెట్లు ఏడీ అనేది ఏబి యొక్క వర్గానికి సమానంగా ఉంటుందని తెలుసుకోవచ్చు దీనిని మనం ఐదవ సమీకరణంలో చూడవచ్చు ఇప్పుడు ఒకవేళ సమీకరణం నాలుగు మరియు ఐదులను కలిపినట్లయితే మనకు ఇంటూ ఏసీ ప్లస్ ఇంటూ ఏడీ అనేది బీసీ యొక్క వర్గం మరియు ఏబి యొక్క వర్గానికి సమానమని తెలుస్తుంది మీరు చూడవచ్చు మనకిక్కడ ఒక ఉమ్మడి కారకం ఏసీ లభిస్తుంది ఒకవేళ మనం భుజం డీసీ మరియు ఏడీలను కలిపినట్లయితే మనకు భుజం ఏసీ లభిస్తుంది దీనిని సూక్ష్మీకరిస్తే మనకు ఏసీ యొక్క వర్గం బీసీ యొక్క వర్గం ప్లస్ ఏబి యొక్క వర్గానికి సమానమని తెలుస్తుంది ఇక్కడ ఏసీ త్రిభుజం ఏబిసి యొక్క కన్నమౌతుంది అనగా హైపోటీనియస్ మరియు బీసీ త్రిభుజం యొక్క మిగిలిన రెండు భుజాలు అవుతాయి దీని ద్వారా మనం ఒక లంబకోణ త్రిభుజంలో కన్నం యొక్క వర్గం రెండు భుజాల యొక్క వర్గాల మొత్తానికి సమానమని చెప్పవచ్చు ఇది పైథాగర సిద్ధాంతాన్ని నిరూపిస్తుంది ఈ వీడియోలో మనం పైథాగరస్ సిద్ధాంతాన్ని సరూప త్రిభుజాల యొక్క సహాయంతో అర్థం చేసుకున్నాము తర్వాత వీడియోలో మనం పైథాగ్రస్ సిద్ధాంతం మీద ఆధారపడిన కొన్ని ఆసక్తికరమైన ఉదాహరణల్ని చూద్దాం